కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఎత్తుకు పై ఎత్తు అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊళ్ళో రామనాథం అనే అతను ఉండేవాడు. ఆయన 5.5 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయల డబ్బుని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ రోజు అతనికి 1,00,000 రూపాయలకి 2,00,000 చేతికి వచ్చాయి. అతని కొడుకు గోపి తండ్రితో, నాన్న, ఇన్నాళ్ళు అద్దె ఇంట్లో ఉన్నాం, ఇప్పుడు ఈ డబ్బులతో మంచి ఇల్లు కొనుక్కుందాం నాన్న అని అన్నాడు. అందుకు తండ్రి చిరునవ్వు నవ్వి, ఏం, ఈ అద్దె ఇల్లు బాగలేదా అని ప్రశ్నించాడు. అప్పుడు కుమారుడు, అబ్బా అలాగని కాదు నాన్న, మన ఇల్లు మనకుంటే బాగుంటుంది, సొంత ఇంటికి బాడుగ ఇంటికి తేడా లేదా, ఇంటి ఓనర్ రాగానే ఇష్టం లేనప్పుడు ఖాళీ చేయి అంటే ఖాళీ చేయాలి, మనం తిన్నా తినకపోయినా నెల నెల తప్పనిసరిగా అద్దె కట్టాలి, అద్దె కట్టడం ఒక్కరోజు ఆలస్యమైతే ఇంటి ఓనర్ వచ్చి రంకెలేస్తాడు అని అన్నాడు కొడుకు. రామనాథం బుర్రగోక్కుంటూ, ఇల్లు కట్టాలంటే దాదాపు 2,00,000 అవుతుంది, 2,00,000కు నెలకు 1 రూపాయి వడ్డీ వేసుకున్నా 2,000 అవుతాయి, ఇప్పుడు మనం ఈ ఇంటికి 500 అద్దె కడుతున్నాం, అంటే ఈ ఇంట్లో ఉండి 2,00,000 డబ్బును బ్యాంకులో వేస్తే మనకు నెలకు 1,500 ఆదా అవుతాయి, అర్థమైందా అని అన్నాడు. గోపి మరేం మాట్లాడలేదు. 1వ తేదీ రాగానే ఇంటి ఓనర్ రామనాథం వద్ద అద్దె తీసుకొని, చూడండి రామనాథం గారు, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలండి అన్నాడు. పిడుగులాంటి వార్తతో అదిరిపడ్డాడు రామనాథం. కంగారు నుండి తేరుకొని, ఇప్పుడు ఏమైందండి ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, నెల నెల సక్రమంగా మేము అద్దె ఇస్తూనే ఉన్నాం కదా, కావాలంటే మరో 100 రూపాయలు అద్దె పెంచుకోండి, అంతేకాని ఏకంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా ఇప్పుడు అన్నాడు. ఖాళీ చేయక తప్పదండి, ఈ ఇంటిని అమ్మేయాలనుకుంటున్నాను అన్నాడు ఇంటి ఓనర్. ఏమిటి మీరు అంటున్నది అని ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం. చూడండి రామనాథం గారు, ఈ ఇల్లు వల్ల నేను చాలా నష్టపోయాను, ఇప్పుడు ఇలాంటి ఇల్లు కట్టాలంటే కనీసం 2,00,000 కావాలి, 2,00,000కు 1 రూపాయి వడ్డీ వేసుకున్న నెలకు 2,000 అవుతుంది, ఇప్పుడు మీరు ఇస్తున్న అద్దె 500 రూపాయలు, అంటే నేను నెలకు 1,500 నష్టపోతున్నాను, అందుకే నేను వెంటనే ఇల్లు అమ్మేయాలి అని అనుకుంటున్నాను, అదే ధరకు మీరు కొనుక్కున్నా సరే, ఒకవేళ మీరు కొనుక్కుంటే ఆ ధరకు మీకు అమ్ముతాను, ఒకవేళ మీకు కొనడం ఇష్టం లేకపోతే అద్దె 2,000 ఇచ్చినా సరే మీ ఇష్టం, తెలిసిన వారు కనుక ముందు మీకే చెప్తున్నాను అన్నాడు. రామనాథం బుర్ర గిర్రును తిరిగిపోయింది. ఇతడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. రామనాథం మనోభావాల్ని గమనించిన ఓనర్ నవ్వుతూ, ఏమిటి అలా ఆలోచిస్తున్నారు, నా బుర్ర పదునుగా ఆలోచించినందుక, అది నా బుర్రమహత్యం కాదండి, మొన్న మీ తండ్రి కొడుకుల సంభాషణ విన్నాక నాకు కూడా జ్ఞానోదయమైంది అని అన్నాడు రామనాథంతో. చూసారా, తెలివి ఎవరి సొత్తు కాదు, అది ఒకరికే పరిమితం కాదు అని ఈ కథ మనకి చెప్తోంది. కథ కంచికి మనం ఇంటికి.